హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోత్స్నా వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి కందిపొడి, మరొకటి చట్నీ పొడి. చాలా చాలా బాగుంటాయండి ఇవి. కానీ మనం ఇడ్లీల్లో కానీ, దోశల్లో కానీ, రైస్లో కానీ వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బాబాబా అద్భుత, చాలా 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 బాగుంటాయి. సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్ స్టార్ట్. ముందుగా ఎండుమిరపకాయలండి, నేను ఒక 25 ఎండుమిరపకాయలని తీసుకొని ఇలా ముక్కలు చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత కందిపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది పచ్చెనగపప్పు. పప్పు కూడా కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనకి కలర్ మారిపోతుంది తప్ప బాగా వేగి కరకరలాడుతూ రావు. సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఓపిగ్గా వేపుకుంటే కనుక మంచి రుచిగా కూడా ఉంటాయి, మంచి సువాసన వస్తాయి. ఇప్పుడు నేను పెసరపప్పు వేసుకున్నానండి. పెసరపప్పును కూడా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. సో నేనైతే 3 కూడాను ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని ఆ కప్పు ద్వారానే 3 కూడాను సేమ్ క్వాంటిటీస్ తీసుకొని ఇలాగా ఒక్కొక్కటి సపరేట్గా వేసి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసి పెట్టాను. సో అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత జీలకర్ర వేసానండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అది కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేసాను. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోనే నేను కరేపాకు కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నానండి. ఆ చెమ్మ ఏదైతే ఉందో అదంతా పోవాలి. సో ఇలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ఇలా పక్కన పెట్టుకున్నాను, చూసారు కదా, అన్నీ సపరేట్గా పెట్టేసుకున్నాను. నేను ఈ ఎండుమిరపకాయలు మొత్తం అంతా కూడా ఈ పొడిలో యాడ్ చేయనండి. కొంచెం ఎండుమిరపకాయలు తీసుకొని దీనికి ఎంత కావాలో అంత ఉంచి మిగతాయి వేరే దాంట్లో యాడ్ చేస్తాను చట్నీ పప్పు పొడిలో. సో ఇది చట్నీ పప్పు పొడికి కావాల్సినటువంటి జీలకర్ర, కరేపాకు, ఎండుమిరపకాయలు ఎంత కావాలో అంత అని చెప్పేసి అన్నట్టుగా నేను కొంచెం వరకు తీసేసుకున్నాను. ఆల్రెడీ 2 ఫ్రై చేయడం ఎందుకు అన్నట్టుగా. సో ఇందులో నేను జస్ట్ చట్నీ పప్పు వేసేసానండి. చట్నీ పప్పుతో పాటు వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను, ఎంత కావాలో అంత. నాకైతే 4 రెబ్బలు సరిపోతాయి, 4 సరిపోతాయి అనిపించింది. ఇప్పుడు లైట్గా ఇంగువ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి. సో ఇవి మొత్తం కలిపి ఒకేసారి మిక్సీ పట్టేస్తాను. సో చూసారు కదా, ఇప్పుడు నాకు 2 రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేనైతే కందిపప్పుని పొడి చేస్తున్నాను. కందిపప్పుకి మనము ముందే చింతపండు వేసేసుకోవాలండి. చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపేసి మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు పప్పులన్నీ కూడాను యాడ్ చేసేసి చల్లారిపోవాలండి. బాగా చల్లారిన తర్వాతే మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. పప్పులన్నీ చల్లారిన తర్వాత చూసారు కదా, ఇలా మిక్సీ పట్టేసుకొని నేను ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటాను. కొంచెం పలుకులు ఉన్నాయి లైట్గా. సో ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూడండి, సాఫ్ట్గా బాగా వచ్చింది. మనకి కందిపొడి అయితే భలే కరకరలాడుతూ ఉంటుందండి, అసలు నోట్లో వేసుకోగానే కొంచెం పొడి టేస్ట్ చూశాను మనకు ఆగదు కదా, వెంటనే టేస్ట్ చూసేసాను నేనైతే. చాలా చాలా బాగా కుదిరింది. సో కందిపప్పు అయితే రెడీ అయిపోయిందండి, కందిపప్పు పొడి. ఇప్పుడు మనం చట్నీ పప్పుతో పొడి చేసేసుకుందాము. మనం ఇందాక అన్నీ సపరేట్గా రెడీగా పెట్టేసుకున్నాము కదా. ఉట్టి చట్నీ పప్పు ఒక్కటే యాడ్ చేశానండి అందులో, ఇంకా ఏ పప్పులు యాడ్ చేయలేదు. సో ఇదైతే కందిపొడి రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చట్నీ పప్పు కూడా రెడీ చేసేస్తున్నానండి. ఇది చట్నీ పప్పు పొడి. సో చట్నీ పప్పు పొడిలో ఏం లేవండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరేపాకు, వెల్లుల్లిపాయలు, చట్నీ పప్పు అంతే, ఇంగువ, ఉప్పు సరిపడ వేసేసుకొని మొత్తం కలిపేసి మిక్సీ పట్టేస్తున్నాను. అంతే, మిక్సీ పట్టేసుకుంటే మన చట్నీ పప్పు పొడి కూడా రెడీ. చూసారు కదా, చాలా చాలా ఈజీ కదండి. సో ఒకేసారి నేను 2 పొడులు తయారు చేసేసుకున్నాను. మనకి ఎందులో కావాలంటే అందులో వాడుకోవచ్చండి. ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశల్లో వేసుకోవచ్చు, తర్వాత అన్నంలో తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. అసలు ఏ కూరలో లేనప్పుడు కందిపొడి అయితే మనం కాస్త నెయ్యి వేసుకొని కందిపొడి తింటే చాలా బాగా అనిపిస్తుంది. సో చూసారు కదా, మీకు కూడా నచ్చిందా? మీకు నచ్చినట్టయితే తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ అమూల్యమైన కామెంట్ని తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ కూడా చేయండి. దానివల్ల నాకు చాలా బాగా వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటుంది, కొంచెం సపోర్టివ్గా కూడా అనిపిస్తుంది. బాయ్.